అంబానీకి మస్క్తో వివాదం దేశంలో స్పెక్ట్రమ్ కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి స్టార్లింగ్స్ మస్క్కి తగాదా తీవ్రమయ్యేలా కనిపిస్తుంది ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుని అంబానీ తప్పుపడుతున్నారు దేశంలో శాటిలైట్ సేవల కోసం స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారం మీద వివాదం ఏడాది నుంచి సాగుతుంది దేశీయ రిలయన్స్ జియోతో పాటుగా స్టార్లింక్ అమెజాన్కి చెందిన కైపర్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి స్పెక్ట్రమ్ కేటాయింపుల విషయంలో వేలం నిర్వహించాల్సిందేనని అంబానీ కోరుతున్నారు కానీ అందుకు భిన్నంగా అధికారక ఉత్తర్వుల ద్వారా కేటాయింపులు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ విషయంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ సంప్రదింపులకు శ్రీకారం చుట్టింది దాంతో వేలం వేసేందుకు సిద్ధపడడం లేదని రిలయన్స్ భావిస్తుంది దానిని మార్చాల్సిందేనని రిలయన్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది స్పెక్ట్రమ్ కేటాయింపులపై ప్రభుత్వం తుది నిర్ణయంలో టీఆర్ఏఐ సిఫారసులు కీలక పాత్ర పోషిస్తాయి భారతదేశ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ మార్కెట్ ఏటా అభివృద్ధి అవుతుంది సుమారుగా ముప్పై ఆరు శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్లకు చేరుకోవచ్చని డెలాయిట్ భావిస్తుంది దాంతో ఇండియాలో స్టార్లింక్ని ప్రారంభించేందుకు మస్క్ ఆసక్తిగా కనిపిస్తున్నారు దానికి అనుగుణంగా స్పెక్టమ్ కేటాయింపుల కోసం యత్నిస్తున్నారు ఇంటర్నేషనల్ ప్లేయర్లు రంగంలోకి వస్తే సమస్య అంతమవుతుందంటూ రిలయన్స్ వాదిస్తుంది స్టార్లింక్ తనకున్న గ్లోబల్ ప్రాక్టీస్తో ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా స్టార్లింక్ సంస్థకి అడ్మినిస్ట్రేటివ్ లైసెన్స్తో స్పెక్ట్రమ్ కేటాయింపు మీద వస్తున్న అభ్యంతరాలతో ఆసక్తిగా మారుతుంది నలభై ఎనిమిది కోట్ల మందితో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా జియో ఉంది ఆ సంస్థ ప్రయోజనాలు దెబ్బ తినకుండా స్పెక్ట్రమ్ కేటాయింపుల విషయం వేలం వేయాల్సిందేనని రిలయన్స్ పట్టుబడుతుంది కేంద్రం ఇప్పుడు ఏం చేస్తున్నదన్నది చర్చనీయాంశమవుతుంది ఒకవైపు మస్క్ అమెజాన్ వంటి సంస్థలు ఉండగా మరోవైపు రిలయన్స్ జియో ఉంది చివరకు ఈ వివాదం ఎలా పరిష్కరించబడుతుంది అన్నది కీలకాంశం కాబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ